రైట్, రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ లక్ష్యంగా సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, ఇక సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేపట్టారు. ఇక భూముల విలువ పెంపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు పన్నును రికవరీ చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ లక్ష్యంగా సీఎం కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఇక బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేపట్టారు. ఇక భూముల విలువ పెంపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును రికవరీ చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆ దిశగా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. రైట్, ఇక దీనికి సంబంధించి మా స్పెషల్ కొరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఫైనాన్స్, అదేవిధంగా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైన్స్ అండ్ జియాలజీ, వాణిజ్య పనుల శాఖలపై సీఎం ఈరోజు సమీక్షించారు. ఇక ప్రభుత్వం మనకి ఆదాయం రావాల్సినటువంటి శాఖలు, ప్రతి నెల ఈ శాఖల నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది సీఎం వాళ్లకు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఆదాయం కంటే కొంత మెరుగైంది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా రావాల్సినటువంటి ఆదాయం అంటే చాలా చోట్ల పెండింగ్స్ ఉన్నాయి, వాటిని ఎప్పటికప్పుడు కలెక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఆ మేరకు అధికారులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఇటు రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే వివిధ జిల్లాల్లో, నిన్న ఖమ్మం జిల్లాలో అయింది, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఆ మేరకు రైతుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, వివిధ వర్గాలు ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి రైతు భరోసాపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతుంది అని చెప్పాలి. 5 ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలా, లేకపోతే 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇవ్వాలా, అసలు ఎవరికి ఇవ్వాలి, ఇటు రైతులతో పాటు కౌలుదారులకు ఎంతమంది ఉన్నారు, ఈ వాళ్ళని గుర్తించే ప్రక్రియ కూడా ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు దానికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా, అంటే రైతుల నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలలోపు దీన్ని పూర్తి చేసి రైతు భరోసాపై కూడా ఒక క్లారిటీకి రావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక మిగతా శాఖలకు సంబంధించి ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావాల్సి ఉంది, కానీ కొంత ఇంకా అధికారులు కొంత వెనుకబడి ఉన్నారు కలెక్ట్ చేయడంలో అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు ఆదాయ వనరులపై దృష్టి సారించాలని చెప్పేసి సీఎం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.